విలనస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. విరివిగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్న ఇరు పార్టీల నాయకులు. వినుకొండ నియోజకవర్గంలోని శావలపురం మండలం శావల్యాపురం గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి కడపకు వెళుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడుని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కట మల్లికార్జునరావు, నిశంకర్రావు, శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి నారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారికి, 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం. నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి, అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయింది, సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నవ సమాజ నిర్మాణం కోసం, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం, అలాగే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించబోతున్నటువంటి మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని, ఈ రాష్ట్రానికి ఒక దిశ ఒక అభివృద్ధిలో దేశంలోనే నంబర్1గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ వారు మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా భారీ 165 సీట్ల పైన గెలిచి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి సుపరిపాలన అందించి అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ భగవంతుడు వారికి అన్ని ఇవ్వాలని అష్టవశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ. వినుకొండ పట్టణం అంకలమ్మపేట నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్, సతీమణి గోనుగుంట్ల లీలావతి పాల్గొని ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న, రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు అందించే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేయలేదని, రానున్న నూతన ప్రభుత్వంలో ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భ్రమర టౌన్షిప్ జెనిత్ సిటీలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మండలంలోని శ్రీ భ్రమర టౌన్షిప్ జెనిత్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి, గణపతి, కాలభైరవ, నవగ్రహ, వీరభద్ర, భద్రకాళి, వల్లి దేవసేన సమేత శ్రీ బ్రహ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి ధ్వజ, ఆలయ గోపుర శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు చేశారు. రాయలసీమ ముఖ్యద్వారం రాయలసీమ ముఖద్వారమైన శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఇటువంటి గొప్ప దేవాలయం ఉండడం ఈ ప్రాంత వాసుల పుణ్యమని డాక్టర్ పారా లక్ష్మయ్య తెలియజేశారు. అనంతరం నూతన విగ్రహాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రరావు గారు, మాధవి దంపతుల గారి యొక్క ఆధ్వర్యంలో భ్రమరా టౌన్షిప్లో భ్రమరామ సమేత నాగమల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దాని ప్రతిష్టకు సంబంధించి ఈ మూడు రోజులటువంటి కార్యక్రమం నిన్న మా జంటలందరికీ కూడాను రామచంద్రరావు గారు, మాధవి దంపతులు అప్పగించడం జరిగింది. సో వారు బిజీగా ఉండటం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని, ఆరుగురు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చాలా పురాతనమైనటువంటి దేవస్థానం, మళ్ళీ ఇంతకు ముందున్నటువంటి స్థాయికి రావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. మన పురాతనమైనటువంటి శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దీంట్లో పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అగ్నిమాపక వారోత్సవాలలో ముగింపు కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వినుకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు తెలిపారు. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ స్కూల్ ప్రిన్సిపల్ శర్మ, గీతాంజలి స్కూల్ కిషోర్, విద్యార్థులు విజయ్గా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు డెమో ద్వారా వివరించారు. గ్యాస్ ఫైర్ ప్రమాదాలు సంభవించినప్పుడు ముఖ్యంగా ఆందోళన పడకుండా తగిన మెలకువలు పాటించి అగ్ని ప్రమాదాల నుండి అరికట్టవచ్చునని, సామాన్య ప్రజలు సైతం ఎలా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలో, మెలకువలు అక్కడే ఉన్న విద్యార్థులకు, డాక్టర్స్కు, మహిళా నర్సులకు మహిళలచే ప్రాక్టికల్గా నేర్పించడం జరిగింది. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ఆయా స్కూల్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని ప్రముఖ వ్యాపారాలలో డాల్ మిల్స్ ప్రథమ స్థానంలో ఉన్న సంగతి అందరికీ సుపరిచితమే. ఎన్నో ఏళ్లుగా డాల్ మిల్లర్స్ అనుబంధ వ్యాపారస్తులతో వారి వారి అసోసియేషన్ యూనియన్తో ఎటువంటి వివాదాలు లేకుండా సత్సంబంధాలు కొనసాగిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ వస్తున్నామని డాల్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు అన్నారు. స్థానిక డాల్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మా డాల్ మిల్లర్స్ వ్యాపారస్తులకు దగ్గరగా పనిచేసే వ్యాపారాలలో లారీ యూనియన్ ప్రథమ స్థానంలో ఉంటుందని, వారితో మేము ఎంతో మంచి అనుబంధం కొనసాగిస్తూ వారితో ప్రతిరోజు కలిసిమెలిసి పనిచేస్తూ వచ్చామన్నారు. నిన్న ఉదయం మన సాయంకాలం లారీ ఒకటి పెట్టారు చిత్తూరు జిల్లాకి, అదే లారీ కిరాయికి పెట్టారనే ఉద్దేశంతో లారీ యూనియన్ వాళ్ళు ఆ బండి బయటకు వచ్చిన తర్వాత దౌర్జన్యంగా ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత వాళ్ళని వెంటాడి, ఏదో ఒక దొంగలు పోతున్నట్టుగా వాళ్ళని వెంటాడి వాళ్ళని అరాజ్ చేసి ఆపి బండి ఆపి మళ్ళీ వాళ్ళని ఆ డ్రైవర్ని నానా దుర్భాషలాడి తీసుకొచ్చి యూనియన్ దగ్గర లారీ పెట్టారు. ఆ లారీ గురించి అట్లా పెట్టారని చెప్పి ఉద్దేశంతో మేము ఇదే న్యాయం చేయమని చెప్పి మన పట్టణ సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. పట్టణ సీఏ గారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించి ఆ లారీ తీసుకొచ్చి వాళ్ళ అసోసియేషన్ దగ్గర పెట్టి మా వాళ్ళ దగ్గర ఇవన్నీ మాట్లాడి రాత్రి వాళ్ళ దగ్గర మా ముందు మధ్యలో మాట్లాడి ఆ లారీని ముందు పంపించారు. కానీ ఇదే పరిణామాలు చేయాలనే ఉద్దేశంతో డైలీ చేద్దామని చెప్పి వాళ్ళు నిన్న ఇంకొక లారీ పెడితే ఆ మిల్లు దగ్గర కూడా 30 మంది 40 మంది మాట వేసి కూర్చొని లారీ వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో కూర్చున్నారు. అప్పుడు అంతలోనే సీఏ గారు వాళ్ళని కూడా పిలిపించబట్టి బయటకు వచ్చేసారు, లారీ వెళ్ళిపోయింది. ఈ రోజున కూడా పట్టణ సీఏ గారు ఏం చెప్పారంటే, మీరు వాళ్ళ చెప్తే వాళ్ళతో సంబంధం లేదు, మీరు లారీలు పెట్టుకోండి, మీకు కావాల్సిన భద్రత మేము కల్పిస్తామని చెప్పారు.
అందువల్లనే మేము అందరం లారీలు పెట్టడానికి సుముఖంగా ఉన్నాము. ఈ విషయము డిఎస్ఓ గారికి, మన డిఎం గారికి, తర్వాత జేసీ కలెక్టర్ కలెక్టర్ సివిల్ సప్లైస్ వారికి తెలియపరిచినాము. వారు కూడా మన సిఏ గారి ద్వారా వాళ్ళు డిఎస్పీ గారికి కూడా వాళ్ళు తెలియపరిచి వాళ్ళకి కంప్లైంట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. వీళ్ళ దాంట్లో కిరాయిలు మీకు సుమారుగా కొన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నాము. వినుకొండ నుంచి 70 కిలోమీటర్లు ఉన్న పిడుగురాళ్ళకి ఇక్కడి నుంచి మేము లారీని కిరాయి పెట్టాలంటే 60 రూపాయలు ఇది. అదే పిడుగురాళ్ళ నుంచి మేము బదులు, మాకు ఎంఎల్ఎస్ పాయింట్ బదులు ఇస్తున్నారు, 40 రూపాయలకి ఇక్కడ తీసుకొస్తున్నాము. దీంట్లోనే 50% వ్యత్యాసం ఉంది వినుకొండకి మన యూనియన్కి, బయట లారీల వాళ్ళకి 50% వ్యత్యాసం ఉంది. అదేవిధంగా కట్నీకి మన వినుకొండ నుంచి పోవాలంటే 300-350 రూపాయలు వీళ్ళ యూనియన్కి రాయి. అదే బయట నుంచి వచ్చి బండి గుంటూరు, విజయవాడ అటు తదితర ప్రాంతాల నుంచి వచ్చి 270 రూపాయలకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ కిరాయిలు చాలా ఉన్నట్టు, ఇప్పుడు ఉన్న ఈ 350 కిరాయిలు కూడా చాలా ఉన్నట్టు ఇంకా పెంచమని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. అది ఇబ్బంది అవుతుంది. తర్వాత నాగపూర్కి వినుకొండ నర్సరాపేట చిలకలపేట నుంచి వచ్చి వినుకొండలు ఎత్తుకొని నాగపూర్కి పోతే 200 రూపాయలు కింటాకి. అదే మన యూనియన్లో పెట్టాలంటే 270 రూపాయలు కిరాయి, అంటే సుమారు 70 రూపాయలు కిరాయి. 30 టన్నులకి 70 రూపాయలు అంటే 21,000 రూపాయలు మేము నష్టపోతున్నాము ఒక లారీకి. అలాంటి లారీలు డైలీ ఒక లారీ ఒక 25 మిల్లులు అంటే 25 లారీలు పెడుతూ ఉంటారు. అట్లా కొన్ని లక్షలు నష్టపోతున్నాం అనమాట మేము. కానీ అలా పెడుతున్నా కానీ ఈ కిరాయిలు చాలు అంటూ వాళ్ళు ఎంతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ దౌర్జన్యంగా కిరాయిలు పెంచమని చెప్పి డైలీ గొడవ చేస్తున్నారు. మేము పెంచలేమయ్యా, బయట మార్కెట్ ఇట్లా ఉంది, మేము చేయలేమని చెప్పి మేము చెప్తున్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా నిన్న లారీలు ఆపడం జరిగింది. మేము సప్లై చేసే కందిపప్పని ఇప్పుడు మాకు సివిల్ సప్లైస్ వాళ్ళు కందులు ఇచ్చి ఉన్నారు. ముందే సంవత్సరం కందులు ఇచ్చారు. కందులు ఇచ్చిన తర్వాత దాన్ని మేము పప్పు తయారు చేసి కందిపప్పు వాళ్ళు సప్లై చేయాలి. ఆ కందిపప్పు మొత్తం గవర్నమెంట్యే. వీళ్ళు ఆ గవర్నమెంట్ సరుకు, గవర్నమెంట్ కందిపప్పు అంటే ఎసెన్షియల్ కమాడిటీ, అత్యవసర సరుకులు అనమాట ఇవి. వాళ్ళు ఆపడానికి అసలు అధికారం లేదు, ఏ సరుకుని ఆపడానికి లేదు, ఇది గవర్నమెంట్ సరుకుని అయినా వాళ్ళు ఆపి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము బయట ప్రాంతాల నర్సరాపేట కానీ, చిలకలూరుపేట కానీ, తదితర బ్రోకర్లు కానీ, తర్వాత లారీ అసోసియేషన్ వాళ్ళకి మేము చెప్పడం ఏంటంటే, ఈ పత్రికా మొత్తంగా మీరు ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేసి లారీలు పెట్టద్దని మీరు చెప్తున్నారని చెప్పి మాకు తెలిసింది. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా లారీలు పెట్టండి, మేము మీకు పూర్తిగా భద్రత కల్పిస్తాము. సీఏ గారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీరు లారీలు పెట్టండి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే మేము దగ్గరుండి ఫేస్ చేసి మీకు ఏమి ఇబ్బంది లేకుండా లారీలు సక్రమంగా వెళ్ళేటట్టుగా పూర్తి బాధ్యత మేము కల్పిస్తాము. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళను కలుసుకుందాం. నమస్కారం.